తుమ్ముడకి నువ్వు కదా ఏమంటావాలి Thank you.
ఫ్రిడ్జెస్ పట్టుకోండి రెండు నాట్లే ఫ్రిడ్జెస్ పట్టచ్చా నీకు
ఎట్లా తిరగాలి, ఎట్లా తిరగదు మేడం? ఇది కట్టుకో, ఎప్పుడు బయటకు వచ్చిన ఇది కట్టుకో, పింఛను మార్కెట్ ఓపెన్ జరుగుతుంది మొత్తం అని దూరం బాగా దూరం ఏమనుకో నరేందర్ అమ్మాల నుంచి ఒక్కడా ఉందండి డబ్బాలు తీసుకోండి, డబ్బాలు డబ్బాలు తీసుకోండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే రైతుల సంక్షేమం కోసం ఈరోజు సింగిల్ విండో ద్వారా సెంట్రల్ ఓపెనింగ్కు మరి జైతాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మూరపల్లి చలిగల్ ప్రారంభించడం మరి ఈ ప్రారంభోత్సవానికి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ దావవసంత సురేష్ గారు మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మా సొసైటీ డైరెక్టర్లు
అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి సెంటర్లు మాకు ఈసారి ఇంత కరువులో కూడా, అంటే ఇంత కరోనా వైరస్ ప్రాబ్లం ఉన్నంత ఊళ్ళో మరి సెంటర్లకు ఎక్కువ పెద్ద ఎత్తున సహకరించి, మరి ఎప్పటికప్పుడు గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి సూచన మేరకు మరి సెంటర్లను ఆధునికీకరణ చేసి కొద్ది సెంటర్లు కూడా పెంచుకోవడం జరిగింది. ఎక్కడ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి కొనుగోలు చేస్తామని మరి అందరి ద్వారా ఈనాడు మీడియా ద్వారా కూడా ఏ రైతుకు ఎక్కడ కష్టం రానియకుండా అందరం కలిసికట్టుగా కొనుగోలు చేస్తామని తెలియజేస్తున్నాను. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, వైస్ ఎంపీపీ రాజు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, రైతులకు, గ్రామ ప్రజలకు, ఏఓ గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కరోనా వ్యాధి ప్రభావం వలన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కొనుగోలు చేస్తామనే ప్రకటనతో రైతులందరూ సమన్వయం పాటించి కరోనా వ్యాధి ఉంది కనుక డిఫరెన్స్ మెయింటైన్ చేసి ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, ఏ సెంటర్ కానీ ఐకేపీ సెంటర్లో కానీ. కరోనా వ్యాధి ఉన్నది కనుక దీనికి మందు లేదు. చాలా దూరంగా ఉండి రైతులందరూ ప్రభుత్వానికి సహకరించి సమయం పాటిస్తే ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి మొన్న ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు కేసు చైర్మన్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని మోరపల్లి చలగల్ గ్రామాలలో పిఎస్సిఎస్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి నూతనంగా ఎన్నికై ఈ వరి కొనుగోలు కేంద్రాలను ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చేస్తున్న అన్న మైపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్ గారికి, మా రూరల్ ఎంఆర్ఓ దిలీప్ నాయక్ గారికి, ఎంపీడీఓ గారికి. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక విపత్కరమైన సమయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలు ఎక్కడ కూడా అధైర్య పడద్దు, కాకపోతే ప్రభుత్వానికి మీ రైతులు ఎంత సహకరిస్తే ఈ యొక్క కరోనా సమయంలో మీకు అంత ప్రతి గింజ ఎవరిది కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి గింజ కూడా కొనడం జరుగుతుంది. కాబట్టి లాటరీ పద్ధతిలో ఎవరికి వచ్చినా కూడా ఆ చిట్టి అనేది వారికి వరి కోత కాకపోయినా అది మాయిశ్చర్ రాకపోయినా కూడా తర్వాత ఎవరైతే ఉంటుందో మళ్ళీ తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫస్ట్ వచ్చిన వారు కోత కోసిరు, వాళ్ళది మాయిశ్చర్ రాకముందే వీళ్ళకి వచ్చిందనే అపోహలు వద్దు. ప్రతి గింజను కూడా పిఎస్సిఎస్ ద్వారా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజలు కూడా ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క పంటను పూర్తిగా కొనడం ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కాబట్టి ఇక్కడ రైతన్నులందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి, మనకు ఈ కరోనా విపత్కర సమయంలో హమాలీలా కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడున్న మనం వ్యవసాయ ఆధారిత కుటుంబంపై ఉన్న కుటుంబాలు కాబట్టి మన అందరం కష్టం చేసుకుంటాం. అదే కష్టం ఏదో ఒకరికొకరు సహకరించుకుంటూ, హమాలీలు లేరు కాబట్టి మనమే మనం ఒక సాయంగా ఒక సేవగా భావించి ఇది ఒక పనిగా కాకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని గింజ లారీ ఎక్కి నెట్టెక్కి రైస్ మిల్కి చేరేదాకా కూడా గ్రామస్తులందరూ ఒకరికొకరు మీరే, ఇంకా ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఈ యొక్క పంట కొనుగోలు కేంద్రాల్లో కూడా మీరు సహకరించాల్సిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ ఉంటేనే బయటకు రావాలి, ఎందుకంటే ఇంత భయంకరమైన వ్యాధి అంటే ఈ రోజులలో మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అమాత్యగా ఒక కుటుంబంలో 19 మందికి వచ్చిన ఈరోజే మనం చూసినాం కాబట్టి ఆ 19 మంది ఇంకే ఎంతమందికి సోకుతుందో తెలియదు. కాబట్టి ఇట్లా లక్షలల్లో వేలల నుంచి పోతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష కాబట్టి అందరూ పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి, మంచి ఆహారాన్ని తిని మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఇంటి పట్టున ఉండి అవసరం ఉన్నంత మట్టుకే మీరు ఇతరత్ర పనులకు కూడా వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గరికే వెళ్ళి పరిశుభ్రంగా మీ యొక్క చేతులను, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ కరోనాను నియంత్రించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహార నిశలు కృషి చేస్తుంది. యావత్ ప్రపంచమంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు ఉన్నాయి. ఎక్కడా కూడా వరి కొనుగోలు కేంద్రాలు సెంటర్లు ప్రారంభం కాలేదు. మనకు రైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు వేరే రాష్ట్రాలలో ఏ
ఒక ప్రభుత్వం కొనకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులందరికీ కాళేశ్వరం ద్వారా నీళ్ళందించి ఎక్కడ కూడా పండని విధంగా ఈరోజు మనకు వరి ఎక్కువ వండింది కాబట్టి పండిన పంటను ప్రతి గింజను మనమే ప్రభుత్వం సేకరించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండదండగా ఉంటుంది. ఒకటే మనం చేయాల్సిందల్లా ప్రభుత్వ సూచనలు ఏవైతే ఉంటాయో మన ముఖ్యమంత్రి గారి సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే మనం బతికి బట్టగట్టవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి సూచనలకు, మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి సూచనలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మీరందరూ పోలీస్ అధికారులు, ఇటు వస్తే వైద్య అధికారులు, ఇటు కార్మికులు, పంచాయతీ కార్మికులు, అందరూ అధికారులు ఎక్కడికక్కడ కూడా వారి కుటుంబాలను వదిలిపెట్టి మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.